చెప్తున్నాం. కేసులు పెట్టిండ్రు, కేసులు పెట్టినాక నాలుగు రోజుల తర్వాత మళ్ళా అదే కొనసాగిస్తున్నారు. నిన్న కేసులు పెట్టిండ్రు, మరి ఈ రోజు కూడా వాళ్ళకే అప్ప చెప్తున్నారు కదా. అందులో మూడో మెస్ ఉంది, శక్తి మెస్. వాళ్ళ నుంచి ఫుడ్ తయారు చేయించమని చెప్పొచ్చు కదా. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఈ కేసులను బలంగా పెట్టాలి, పెట్టి వాళ్ళని వెంటనే అక్కడ నుంచి రద్దు చేయించాలి. టెండర్ ని ఇంతసేపు 24 గంటలు గడుస్తున్న వాళ్ళ టెండర్ ను రద్దు చేయకపోవడం ఏంటండి? ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద తెలంగాణలో ఇంత పెద్ద వ్యవస్థ. వి హోప్ ఇట్, వి హోప్ ఇట్ ఇవాల రిపోర్ట్ అది జరుగుతుంది, కానీ సమస్య కదొక్కటే పరిష్కారం కాదని కూడా మనం చర్చించుకున్నాం రాజుగారు. నేనేమంటాను అని అంటే బేసిక్ గా కొన్ని విషయాల్లోకి రా శివసేన రెడ్డి గారు ప్లీజ్. ఒకటే ఒక విషయం, వీసీలు లేనటువంటి యూనివర్సిటీలు ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ కనపడటం ఈ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందులో తీవ్రంగా ఒక చర్యను తీసుకోవాలి అన్నటువంటి పరిస్థితి కూడా గవర్నర్ మెన్షన్ చేశారు. వీసీలను నియమించడంలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అని కూడా చర్చించినటువంటి నేపథ్యం చూసాం. ఇవి రాజకీయం కంటే కూడా ప్రజలకు సామాజికమైనటువంటి అంశాల్లో అంతో ఇంతో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి సలహాలు కూడా ఇవాళ ప్రభుత్వం ఆచరించవలసిన పరిస్థితి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇస్ దట్ ఈ రాష్ట్రంలో 5 రూపాయలకు భోజనం పెడుతుంటే కనీసం 8 సంవత్సరాల్లో కూడా ఒక్క కేసు కూడా భోజనం పెట్టేటటువంటి ఆ కేంద్రాల్లో ఈ ప్రభుత్వానికి మచ్చే రానప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో భోజనమే ఒక ప్రమాదకరంగా మారటం అనేది శోచనీయం, ఆలోచించాల్సిన అంశం కూడా. ఇది వీకెండ్ డిబేట్. అలాగే ఈ చర్చలో పాల్గొన్న కిషోర్ గారికి, రాజుగారికి, శివసేన రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. మీ రాజు.